ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహాల వరకు అన్ని అంశాల్లోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో ప్రచార వ్యూహాల్లో గ్లామర్ అస్త్రాలను కూడా సంధిస్తున్నాయి పార్టీలు. ఓటర్లను తమ వైపు లాక్కునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా పశ్చిమ బెంగాల్ మాత్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. బెంగాల్లో అధికారం నిలుపుకునే అందుకు తృణమూల కాంగ్రెస్ ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందుకే ఈసారి రెండు పార్టీలు సినీ నటులపై ఫోకస్ పెట్టాయి. పోటాపోటీగా సినిమా వాళ్లను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఎన్నికల సమయంలో సినీ స్టార్లు పార్టీల కండువాలు కప్పుకోవడం బెంగాల్లో కామనే అయినా ఇప్పుడది మరింత పెరిగింది. ఒక రకంగా చెప్పాలంటే బెంగాల్ సినీ పరిశ్రమ ఇప్పుడు రెండుగా విడిపోయింది. కొందరు బీజేపీ జెండాలు పట్టుకుంటే మరికొందరు తృణమూల్ కండువాలు కప్పేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది బీజేపీ. ఇందులో సినీ నటులకు అవకాశం కల్పించింది. గతంలో సింగర్, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న బాబుల్ సుప్రియోను అసెంబ్లీకి పంపాలని బీజేపీ నిర్ణయించింది. టాలీగుంజ్ నుంచి ఆయనకు టికెట్ ఇచ్చింది. సినీ పరిశ్రమకు కేంద్రమైన టాలీగుంజ్ టికెట్ ఆయనకు ఇవ్వడం సినీ వర్గాలను ఆకర్షించడానికే అనే మాట వినబడుతోంది. నటి ప్రస్తుత బీజేపీ ఎంపీ లాకెట్ చటర్జీకి చుంచురా నుంచి టికెట్ అందింది. ప్రస్తుతం హుగ్లీ నుంచి ఆమె పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరితో పాటు మరికొందరు సినీ స్టార్లకు ఈసారి అవకాశం కల్పించింది బీజేపీ. చెండితల నుంచి యశ్దాస్ గుప్తా, బెహ్లా నార్త్ నుంచి పాయల్ సర్కార్, శాంపూర్ నుంచి తనుశ్రీ చక్రవర్తి, సోనాపూర్ సౌత్ నుంచి అంజనా బసు బరిలో ఉన్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు పెద్ద సంఖ్యలో నటులు బీజేపీ బాట పడుతున్నారు. ప్రముఖ బెంగాలీ నటుడు యశ్దాస్ గుప్తా ఇటీవలే బీజేపీలో చేరాడు. నటి రుద్రనీల్ చటర్జీ, శ్రవంతి చటర్జీ, దేవాశ్రీ భట్టాచార్య కూడా బీజేపీ కండువా కప్పేసుకున్నారు. పాయల్ సర్కార్ బెంగాలీ సినిమాలతో పాటు హిందీ టెలివిజన్ షోలలో కూడా నటించారు. బెంగాల్ అభివృద్ధి కోసమే పార్టీలో చేరానని చెప్పారు. ఇప్పుడే కాదు గతంలోనే సినీ స్టార్లకు పెద్దపీట వేసింది బీజేపీ. 2019లోనే బీజేపీలోకి 13 మంది నటులను చేర్చుకుంది. నటులు అంజనా బసు, కంచనా మొయిత్ర 2019లోనే బీజేపీలో చేరారు. ఇప్పుడది మరింత పెరిగింది. సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఇటీవలే బీజేపీలో చేరారు. గతంలో ఆయన తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్నారు. తృణమూల్ తరపున 2014లో రాజ్యసభకు కూడా వెళ్లాడు. శారద స్కామ్ నేపథ్యంలో 2016లో ఆయన తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మిథున్ చక్రవర్తి గతంలో శారద గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేవారు. స్కామ్ జరగడంతో ఆయన పైన ఆరోపణలు వచ్చాయి. దీంతో రాజ్యసభ నుంచి అవుట్ అయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా స్టార్లతో వార్ చేస్తామంటోంది. ఎన్నికల హడావిడి మొదలయ్యాక చాలా మంది సినీ నటులు తృణమూల్ బాట పట్టారు. ప్రముఖ నటి సయాంతిక బెనర్జీ, సయోనా ఘోష్, కౌశాని ముఖర్జీ, డైరెక్టర్ రాజ్ చక్రవర్తి తృణమూల్లో చేరారు. 2019 ఎన్నికల నుంచి స్టార్డమ్ను వాడుకోవడం మరింత పెంచారు మమతా బెనర్జీ. 2019 లోక్సభ ఎన్నికల్లో మిమీ చక్రవర్తి, నుస్రత్ జెహన్ పోటీ చేసి గెలిచారు. అదే ఊపులో ఇప్పటి వరకు 6 టీవీ సినీ నటులకు అవకాశం కల్పించారు. గతంలో మున్మోన్ సేన్, తపస్ పాల్, శతాబ్ది రాయ్, సంధ్యారాయ్, దేవోశ్రీ చక్రవర్తి, చిరంజిత్ చక్రవర్తి తృణమూల్ టికెట్పై ఎన్నికల్లో పోటీ చేశారు. నటి సాయోని ఘోష్ అసన్సోల్ సౌత్ నుంచి పోటీ చేయనున్నారు. డైరెక్టర్ రాజ్ చక్రవర్తి బరాక్పూర్ నుంచి, జునీ మాలియా మేదినీపూర్ నుంచి పోటీ చేయబోతున్నారు. 100కు పైగా సినిమాల్లో నటించిన సోహం చక్రవర్తి ఈసారి చండీపూర్ నుంచి బరిలోకి దిగబోతున్నారు. 2016లో బడ్జోరా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పాపులర్ టీవీ యాక్టర్, హాస్య నటుడు కంచన్ మల్లిక్ ఉత్తర్పరా నుంచి పోటీ చేస్తున్నారు. లవ్లీ మైత్రి సోనార్పూర్ సౌత్ నుంచి, సోయాంతిక బెనర్జీ బాంకురా నుంచి, అతిథి మున్సి రజర్హట్ గోపాల్పూర్ నుంచి, బీర్బహా అన్సదా జర్గ్రామ్ నుంచి బరిలోకి దిగబోతున్నారు. చిరంజిత్ చటర్జీ బరాసత్ నుంచి 2 ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు అదే సిట్టింగ్ స్థానం నుంచి మళ్లీ పోటీ చేయబోతున్నారు. సినీ నటులను ఎన్నికల్లో నిలబెట్టిన ప్రతిసారి సక్సెస్ వచ్చిందని చెప్పుకోవడానికి లేదు. ఈ ప్రయోగంలో చాలాసార్లు మమతా బెనర్జీకి ఎదురుదెబ్బలు కూడా తగిలాయి. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. కొన్ని చోట్ల ఒకసారి గెలిచిన అభ్యర్థులు రెండోసారి ఓడిపోయారు. మరికొన్నిసార్లు సిట్టింగ్లు కూడా ఓటమి పాలయ్యారు. 2019లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మనస్ బూనియా తృణమూల్లో చేరి పోటీ చేశారు. కానీ ఆయన తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయారు. 2014లో మున్మున్ సేన్ ను బంకురా నుంచి పోటీ చేయించారు.
అప్పుడు ఆమె విజయం సాధించారు. 2019లో ఆమెను అసన్సోల్ నుంచి బరిలోకి దింపారు, కానీ అక్కడ ఆమె ఓడిపోయారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అస్సాం తమిళనాడులోనూ సినీ స్టార్ల హవా కనిపిస్తోంది. చాలా మంది సినీ నటులు ఏదో ఒక పార్టీ కండువా కప్పేసుకుంటున్నారు. అటు దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో ముందు నుంచి సినిమా వాళ్లే రాజకీయాలను శాసిస్తున్నారు. ఎంజీ రామచంద్రన్, జయలలిత, రచయితగా ఉన్న కరుణానిధి, ఇలా తమిళ రాజకీయాల్లో ఉన్నత వ్యక్తులుగా ఉన్న వాళ్లంతా సినీ పరిశ్రమతో సంబంధం ఉన్నవాళ్లే. ఎంజీ రామచంద్రన్, జయలలిత తమిళ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించారు, సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రులుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా తమిళ రాజకీయాల్లో అదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. మక్కల్ నిధి మయం చీఫ్ కమల్ హాసన్ సొంతంగా పార్టీ పెట్టి మరీ ఇప్పుడు ఎన్నికల బరిలోకి దిగారు. ఆల్రెడీ ఓసారి పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఇప్పుడు కోయంబత్తూర్ అసెంబ్లీ స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బీజేపీ నుంచి నటి ఖుష్బూ ఎన్నికల బరిలో ఉన్నారు. 1000 లైట్స్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు. తమిళనాడులో ఈసారి మరో స్టార్ హీరో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. డిఎంకే చీఫ్ స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. మొదటిసారిగా ఆయన ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మొదట్లో ఉదయనిధికి టికెట్ ఇవ్వలేదని వార్తలొచ్చినా లిస్ట్ లో మాత్రం కర్చీఫ్ వేశారు ఉదయనిధి మారన్. నటి రాధిక కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. యాక్టింగ్ కు కొద్ది రోజులు బ్రేక్ ఇస్తున్నట్టు ఇటీవలే ఆమె ప్రకటించారు. ఆమె భర్త శరత్ కుమార్ స్వయంగా ఓ పార్టీ పెట్టారు. గతంలో ఈ స్టార్ అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుంది, కానీ ఆ తర్వాత రాధిక డిఎంకే తరపున కూడా ప్రచారం చేశారు. ఆమె బంధువులు ప్రస్తుతం బీజేపీలో కీలక హోదాల్లో ఉన్నారు. దీంతో ఆమె ఇప్పుడు ఎవరి వైపు ఉంటారనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అటు కేరళలోనూ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కేరళ పీపుల్స్ పార్టీ చీఫ్ నటుడు దేవన్ బీజేపీలో చేరారు. తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు దేవన్. 2004లోనే పార్టీ పెట్టినా రాష్ట్ర రాజకీయాలపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు, కానీ ఈసారి ఖచ్చితంగా తన సత్తా చూపిస్తానంటున్నారు. అలాగే దక్షిణాదిలో అందరికీ సుపరిచితమైన నటి రాధా కూడా అమిత్ షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. అయితే వీళ్లు ఎన్నికల్లో పోటీ చేస్తారా, ఎన్నికల ప్రచారం వరకే పరిమితం అవుతారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. బీజేపీ నుంచి కేరళలో సురేష్ గోపి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. రాజ్యసభ ఎంపీగా చేసిన ఆయన్ను ఇప్పుడు అసెంబ్లీ బరిలోకి దింపింది బీజేపీ. త్రిశూర్ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. సురేష్ గోపి మలయాళంతో పాటు తమిళ్, తెలుగు, కన్నడ సినిమాల్లోనూ నటించారు. చాలా సినిమాలకు పాటలు కూడా పాడారు. ఎన్నికలొస్తే సాధారణంగా ప్రభుత్వాలు తాము చేపట్టిన సంక్షేమ పథకాల గురించి చెప్పుకుంటాయి. అపోజిషన్ పార్టీలు తాము చేయబోయే కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తాయి. కానీ ఇప్పుడు పాలిటిక్స్ మొత్తం సినీ గ్లామర్ చుట్టూరే తిరుగుతున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు గ్లామర్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. పార్టీలో ఉన్న వ్యక్తి కంటే ఆల్రెడీ ప్రజలకు సుపరిచితమైన సెలబ్రిటీలను బరిలోకి దింపితే మంచి రెస్పాన్స్ వస్తుందనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల పార్టీలో ఉన్న వారికి టికెట్లు ఇస్తే ఆధిపత్య పోరు కామన్ అయిపోయింది. ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు పార్టీకి దూరం కావడం వంటి సమస్యలు వస్తున్నాయి. అలాంటి నియోజకవర్గాల్లో సినిమా వాళ్లను దింపి నేతలకు ఇతర పదవులు ఇస్తామని చెబితే అభ్యర్థి గెలుపు ఖాయమనే భావనలో ఉన్నారు. అయితే ఏ స్టేట్ లో అయినా రాజకీయాల్లోకి వచ్చిన సినిమా స్టార్లు పెద్దగా యాక్టివ్ గా ఉండడం లేదనే విమర్శలు ఉన్నాయి. వీరిలో కొందరు సినిమాల్లో బిజీగా ఉండడం తప్ప నియోజకవర్గాలను పట్టించుకోవడం, చట్టసభలకు హాజరవ్వడాన్ని మర్చిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో చాలా మంది టాప్ సెలబ్రిటీలు ఏకంగా పార్లమెంటుకు వెళ్లారు. గతంలో గోవింద, రేఖ, ధర్మేంద్ర, శత్రుఘ్న్ సిన్హా, సచిన్ టెండూల్కర్ వంటి వాళ్లు ఎంపీలుగా ఉన్నారు, కానీ వీరి అటెండెన్స్ చాలా తక్కువగా ఉండేదని రికార్డ్స్ చెప్తున్నాయి. అలాగే ఇటీవల బీజేపీలో చేరిన మిథున్ చక్రవర్తి తృణమూల్ నుంచి గతంలో రాజ్యసభకు వెళ్లారు. దాదాపు 2 ఏళ్లు ఆయన ఎంపీగా ఉన్నా సభకు వెళ్లింది మాత్రం 3 రోజులే. ఈ అంశంలోనూ ఆయనపై విమర్శలు వచ్చాయి. సినీ రంగం నుంచి చట్టసభలకు వెళ్లి పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నారని ప్రశంసలు అందుకున్న వారు కూడా ఉన్నారు.